హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సీజన్ మీడియా. మనం ఏదో ఒక వాస్తు విషయంగా, సిద్ధాంతపరంగా, శుభఘడియల పరంగా అనేక విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటాం. అయితే ఈ సిద్ధాంతాలను నమ్మవచ్చా, వాస్తులు తప్పనిసరిగా పాటించాలా, దీని గురించే ఈరోజు మీ అందరితో మాట్లాడడానికి ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం. సిద్ధాంతం, దీన్ని ఎంతవరకు నమ్మవచ్చు, దీనిలో నిజమెంత, సైన్స్ నిజమా, సిద్ధాంతం నిజమా అనే విషయానికి వస్తే, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఖచ్చితంగా నిజమవుతుంది. ఈ సృష్టిలో దైవం ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. అలాగే సైన్స్ ఎంత నిజమో, సిద్ధాంతాలు కూడా అంతే నిజం. దీనివల్ల చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, దీనివల్ల ఎంతోమంది తెలుసుకొని లాభపడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏది ఉందని చెప్పలేము, ఏది లేదని చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊరిలో ఇద్దరు దంపతులు ఉన్నారు. ఎంతో కాలంగా సంతానం లేక అనేక ప్రయత్నాలు చేసి విసిగిపోయి, అయినప్పటికీ వారి ప్రయత్నం ఆపక ఒక సిద్ధాంతి గారిని కలిశారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మా వివాహం అయ్యి కొన్ని సంవత్సరాలు గడుస్తుంది, అయినప్పటికీ మాకు సంతానం కలగలేదు. మాలో ఉన్న లోపమేంటి, మేము చేయవలసిన కార్యాలేంటి, మేము పాటించవలసిన సిద్ధాంతాలు ఏంటి అని వారు ఆ సిద్ధాంతిని ప్రశ్నించగా, ఆయన రేపటి రోజున మీరు వస్తే దీనికి కారణం చెప్తాను అని తెలియజేయగా వారు వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం మరలా సిద్ధాంతి గారిని కలుస్తారు ఈ దంపతులు ఇద్దరు. సిద్ధాంతి గారు ఎంతో ఆలోచించి, మన ఊరి చివర తూర్పు వైపుగా ప్రవహిస్తున్న మంచినీటి కాలువలోని నీళ్లు తెచ్చుకొని దంపతులిద్దరూ ప్రతిరోజు కూడా ఆ నీటిని త్రాగమని చెప్తాడు. సిద్ధాంత గారు చెప్పిన విధంగా ఈ దంపతులిద్దరూ 40 రోజుల పాటు పాటిస్తారు. 40 రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన విశేషం, ఆ దంపతులకు సంతానం కలగబోతుంది అన్న ఒక గొప్ప శుభవార్తను వింటారు. దీనితో వారు ఆ సిద్ధాంతిని ఒక దైవంలా భావించి 2 చేతులు జోడించి నమస్కరిస్తారు. అయితే ఇక్కడ సిద్ధాంతం గెలిచింది. సిద్ధాంతి గారు చెప్పిన మాట ప్రకారం ఏ వైద్యులు కూడా చేయలేనిది ఆ సిద్ధాంతి గారు చేశారు అని నిరూపణ అవుతుంది. కాకపోతే ఒక చిన్న సైన్స్ విషయం కూడా ఇక్కడ సిద్ధాంతి గారు పాటించారు. ఆ తూర్పు వైపుగా ప్రవహిస్తున్న మంచినీళ్ళ కాలువకి గట్టున ఒక అత్తిపళ్ళ చెట్టు ఉంటుంది. మన పాతకాలపు పెద్దవాళ్ల మాట ప్రకారం అత్తి పండులోని కొన్ని విటమిన్స్, పోషకాలు సంతానం కలగడానికి కావలసిన విటమిన్లలా ఉపయోగపడతాయనేది ఒక పురాతన మాట. దీనినే ఆ సిద్ధాంతి గారు పాటించారు. అయితే ఈ గట్టున ఉన్న చెట్టు నుంచి పండి రాలిపోయిన అత్తిపళ్ళు ఆ నీటిలో పడుతూ ఉంటాయి. ఈ నీటిలో పడినప్పుడు పగిలిపోయి అత్తిపండు లోపల ఉన్న గింజలు, వాటి లోపల ఉండే విటమిన్స్ అవన్నీ కూడా వాటర్లో కలుస్తూ ఉండడం ఆ సిద్ధాంతి గారు గమనిస్తారు. గమనించి ఇన్ని ప్రయత్నాలు ఇది కూడా ఒక ప్రయత్నంగా చూద్దామని చెప్పి ఆ దంపతులిద్దరికీ ఆ మంచినీళ్ళ కాలువలో నీళ్లు తాగమని చెప్తారు. అదేదో విశేషమైన నీరు అనుకొని 40 రోజుల పాటు ఈ దంపతులిద్దరూ వాటిని తాగడం, వారిలో లేని విటమిన్స్ ఆ అత్తిపళ్ళలో నుంచి వారికి లభించడం వల్ల ఆ సంతానం కలగడం, యాక్చువల్గా ఇది ఒక సైన్స్. అయినప్పటికీ ఇది ఒక సిద్ధాంతం అనుకొని, ఒక దైవశక్తి అనుకొని, ఆయన వాక్ అనుకొని వీరెంతో ఆశ్చర్యపడతారు. కానీ సిద్ధాంతి గారికి తెలుసు ఇది ఒక సైన్స్ టెక్నిక్. ఇలా వారి దృష్టిలో సిద్ధాంతం గెలిచింది, సిద్ధాంతి గారి దృష్టిలో సైన్స్ గెలిచింది. సో ఏది ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.